న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు బెంచ్ లో ప్రకాశం జిల్లాను కలపొద్దని కోరారు. అమరావతి అయితేనే అందరికి అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలందరూ న్యాయవాదుల దీక్షలకు మద్దతుగా నిలవాలని సూచించారు. ఇది న్యాయవాదుల ఒక్కరి సమస్య మాత్రమే కాదని పేర్కొన్నారు. ప్రజలందరికీ సంబంధించిన సమస్య అన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రభుత్వానికి విన్నవిద్దామని చెప్పారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల సహకారం తీసుకొని ప్రభుత్వానికి విన్నవిద్దామని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ ఠాకూర్, ఎం అశోక్, కర్నేటి రవి పాల్గొన్నారు. దాదాపుగా 350 నుంచి 400 కిలోమీటర్స్ ఉంటుంది. 90 కిలోమీటర్స్ హైకోర్టు పక్క పక్క జిల్లా. ఆల్రెడీ కర్నూలుకి అడ్జాయినింగ్గా ఉన్న జిల్లాలో పెట్టుకోవచ్చు. రాయలసీమ కావాలా, 4 జిల్లాలు కానీ పెట్టుకోవాలా, వాళ్ళు ఎవరు అడిగారని చెప్పేసి మన జిల్లా తీసుకొని పెట్టడం అనేది అందులేదంటే ప్రజాప్రతినిధులందరూ కూడా చూపులు చేసుకోవాలి. ఇప్పుడు ఏదో న్యాయవాదుల సమస్యలాగా న్యాయవాదులు చేయటం అనేది చేయటం మనం మెదకుండా ఉండటం కరెక్ట్ కాదు. ప్రజలకు కదా, వాళ్ళ కాదు కదా, జనానికి కదా ఇబ్బంది. వీళ్ళందరూ పోవాలి కాబట్టి, ఉద్యోగస్తులు పోవాలి, అందరూ అక్కడ పోవాలి, ఎవరిని ఊరుకుంటారా, చాలా తప్పడతారు జనం. అందువల్ల ఏంటంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా న్యాయవాదుల యొక్క ఉద్యమానికి అనుకూలంగా వ్యవహరించి వీళ్ళందరూ రీప్రజెంట్ చేయాలి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కలుపుకొని ప్రజా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా మంత్రి మొత్తం కలిపి జిల్లా ప్రజల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసి ప్రకాశం జిల్లాని మన హైకోర్టు గుంటూరు అమరావతి హైకోర్టు దాంట్లో ఉండేట్టు చేయాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. దీని మీద అందరూ నేను కలుసుకోవడానికి మనం కూడా కార్యాచరణ, నేను కూడా అందరితో మాట్లాడతాను. జనార్దన అందుబాటులో లేదు, కలవటం మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఏంటంటే మరి న్యాయవాదులు చేస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తే ఏదో న్యాయవాదుల సమస్య అనుకుంటాడు ముఖ్యమంత్రి గారు. మనందరూ వెళ్ళి ఏంటండి మేమందరం అడిగారు, మరి మాకు కూడా కేసులు ఉంటాయి. అంతేనా సార్? అవును. సరే, జన సంగతి ఒకటి, వీళ్ళు కూడా కేసులు ఉంటాయి కదా, వీళ్ళు పోవాలి కదా కర్నూలు, అవును వెళ్ళిపోతారు. కనుక వీళ్ళందరినీ నేను అందరినీ కలుపుకొని వీళ్ళందరినీ ముఖ్యమంత్రి గారికి తీసుకునే ప్రయత్నం చేస్తాను. వాళ్ళందరూ స్పందించాలని చెప్పేసి నేను వారిని కోరుతున్నాను.